విజయవాడ మొగల్రాజపురంలో ఉన్నటువంటి సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో జరిగిన సంక్రాంతి ఆత్మీయ కలయికకు హైకోర్టు జడ్జ్ గౌరవనీయులైన జస్టిస్ భట్టు దేవానంద్ గారు హాజరయ్యారు. ఈ వేదిక మీద నుండి ప్రసంగించినటువంటి జడ్జి గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి కూడా ప్రజాధనాన్ని పప్పు బెల్లాల్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంచుతూ ఉన్నాయి. పప్పు బెల్లాల్లా ప్రజాధనాన్ని పంచడమే అది ప్రగతి అవుతుందా? 75 సంవత్సరాలుగా పెన్షన్లు ఇస్తూనే ఉన్నారు, అయినా వాటి కోసం ఎదురు చూసే జనాలు సమాజం ఉంటూ వస్తూనే ఉంది అని చెప్పి కొన్ని వ్యాఖ్యలు చేసుకుంటూ అందులో కీలకమైన తన ప్రసంగంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 75 సంవత్సరాలుగా పెన్షన్లు ఇస్తున్నాయి, ప్రజాధనాన్ని పప్పు బెల్లాల్లా పంచుతూనే ఉన్నాయి, దీనికోసం లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నాయి, అయినా ప్రజలు ఇంకా పింఛన్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. 2,500 రూపాయలు పింఛన్ కోసం ప్రజలు ఇంకా ఎదురు చూస్తున్నారు అంటే మనం ఏం ప్రగతి సాధించాం, ఎలాంటి అభివృద్ధిని సాధించామో ప్రశ్నించుకోవలసిన అవసరం ఉంది. దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో సంబరాలు జరుపుకుంటున్న సమాజంలో కుల మత ప్రాంతీయ తత్వాలు లింగ వివక్ష పేదరికం ఆకలి బాధలు కొనసాగుతూ ఉండడం అత్యంత బాధాకరం అని చెప్పి ఆవేదన వ్యక్తం చేసిన జడ్జి గారు సమాజంలో ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుదలకు మూఢనమ్మకాల నిర్మూలనకు అన్ని రకాల వివక్షలను రూపుమాపడానికి విద్య ఒక్కటే సాధనమని చెప్పి గుర్తుపెట్టుకోవాలి అని, నేను చదువుకునేటప్పుడు ప్రాథమిక పాఠశాలకు వెళ్ళాను, ఆ తర్వాత ఉన్నత పాఠశాల విద్య పూర్తి అయిన తర్వాత కళాశాల విద్యకు దూరం వెళ్ళాను, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, విద్యార్థులకు పాఠశాలలే దూరం అవుతూ ఉన్నాయి, ఇలాంటి విద్యారంగంలో సంస్కరణలు చేయాలి, సంస్కరణలు చేసేటప్పుడు భావి తరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలి, శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశం ఎంతో అభివృద్ధిని సాధించింది, అదే సమయంలో దేశంలో మానవ విలువలు రోజు రోజుకు పతనమైపోతూ ఉన్నాయి, మహిళలు అర్ధరాత్రి ఒంటరిగా తిరిగినప్పుడే దేశానికి స్వతంత్రం వచ్చినట్టని చెప్పి మహాత్మా గాంధీ అన్నారు. అర్ధరాత్రి విషయాన్ని పక్కన పెడితే పగటి పూట నడి రోడ్డుపై ఒంటరిగా నడిచే పరిస్థితులు లేవు ప్రస్తుతం అని అన్నారు. దేశంలో బాలలపై లైంగిక దాడులు, మహిళలపై జరుగుతున్న దాడుల నిర్మూలనకు ప్రత్యేక చట్టాలు చేయడం, ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడానికి గొప్పగా చెప్పుకుంటున్నారని చెప్పి ప్రభుత్వానికి చురకలందించారు. ఇది నైతిక విలువల పతనానికి నిదర్శనమని చెప్పి గుర్తుపెట్టుకోవాలి అని, అండ్ అట్ ద సేమ్ టైం ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధుల అవినీతిపై విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాల్సి రావడం దురదృష్టకరం. తల్లిదండ్రులు తమ పిల్లలకు నైతిక విలువలు నేర్పించి ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాలి, అప్పుడే ఆదర్శవంతమైన సమాజాన్ని చూడగలము అని చెప్పి జస్టిస్ భట్టు దేవానంద్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. యాక్చువల్గా ఈ కార్యక్రమం సమతా పార్టీ జాతీయ మాజీ అధ్యక్షుడు వివి రావు అధ్యక్షతన జరిగింది. సో మొత్తం మీద విలువలు, ప్రభుత్వాలు, పతనమవుతున్న మానవ విలువలు, వివక్ష, వీటన్నిటి మీద అయితే జడ్జి గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలే చేశారు.